మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చాలా చాలా డిస్టర్బింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఈ సమయంలో. స్టాక్ మార్కెట్స్ ఎనీవే మనం ఎన్నడూ చూడనటువంటి ఒక బేరిష్ కండిషన్స్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార ప్రపంచానికి సంబంధించి కూడా బ్యాడ్ న్యూస్ ఒకదాని తర్వాత ఒకటి. నిన్న అదృశ్యం అయ్యారు అనుకున్న కెఫే కాఫీ డే అధినేత విజీ సిద్ధార్థ 36 గంటల అదృశ్యం తర్వాత విగత జీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో కాఫీ డే సామ్రాజ్యాన్ని బహుముఖంగా విస్తరించిన ఆయన ఇట్లా ఆత్మహత్యకు పాల్పడటం అనేది అత్యంత విషాదకర సంఘటన. సమస్యలకు ఆత్మహత్యకు మించిన పరిష్కారాలు చాలా ఉన్నాయి అన్న విచక్షణ ఆయన కోల్పోవటం దురదృష్టకరం. మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఆయన ఆత్మశాంతి కోసం మనం ప్రార్థిద్దాం. ఒక మంచి బ్రాండ్ని బిల్డ్ చేసిన సిద్ధార్థ ఇలా ఆకస్మికంగా మృతి చెందడం అనేది చాలా చాలా బాధాకరమైన సంఘటన, వ్యాపార ప్రపంచానికే కాదు ఓవరాల్గా మానవాళికి సంబంధించి కూడా. ఇక రెండో వార్త, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పోయిపోయి సెర్బియాలో అరెస్ట్ కావడం. యూరోప్ వెళ్ళారట ఆయన విహారయాత్ర కోసం. సో వ్యాన్పిక్ పోర్ట్ కంపెనీ అనే ఒక ఇన్ఫ్రా సంస్థలో 845 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన రస్ అల్ ఖైమా దేశం, ఇది యుఏఈలో ఒక పార్ట్. సో ఆ దేశం 2008లో రసాయిల్ ఖైమా వ్యాన్పిక్లో ఇన్వెస్ట్ చేసింది 845 క్రోర్స్. సో దానికి సంబంధించిన వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. వ్యాన్పిక్ సంస్థలు నిమ్మగడ్డకు 74%, 26% రసాయిల్ ఖైమాకు ఉన్నాయి వాటాలు. సో అత్యాశకపోతే అసలుకే ఎసరు వస్తుంది అన్న సామెత అక్షరాల నిమ్మగడ్డ ప్రసాద్కు వర్తిస్తుంది. ఆయన మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ని పెంచి పోషించి ఒక బ్రహ్మాండమైన డీల్, ఇన్ఫ్యాక్ట్ మైలాన్లో విలీనం టైంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ ర్యాక్స్ టు రిచెస్ కైండ్ ఆఫ్ ఏ స్టోరీ, ఒక బిజినెస్ కేస్ స్టడీ ఫర్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ ఈవెన్. అటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ని ఆయన అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్కోర్స్ మా టీవీలో ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ దాన్ని స్టార్ టీవీకి అమ్మడం, అది కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ది ఇండియన్ బిజినెస్ సినారియో. సో ఆయన వ్యాపార చతురతకి అదొక నిదర్శనం అనుకుంటే 2005 నుంచి 2008 మధ్యలో మాత్రం ఆయన వ్యాపార కౌశల్యం అంతా కూడా వక్ర మార్గం పట్టింది. న్యాయ మార్గాన్ని విడిచిపెట్టి అప్పటి పాలకుల అండదండలతో రకరకాల వ్యవహారాలు జరిపారు. దాంతో ఏమైంది, ఆ తర్వాత కాలంలో స్వదేశంలో జైలు పాలయ్యారు, ఇప్పుడు విదేశాల్లో జైలు ఊచలు లెక్కబెట్టే దుస్థితి. సో ఎందుకు అంటే అంతా కూడా ఇక్కడే ఉందండి, మైండ్లో ఉంది. సో ఎవరైనా సరే వ్యాపారంలో ప్రవేశించేది లాభాల కోసమే, సంపద సృష్టించడం కోసమే. ఒక దశ వరకు చక్కగానే సాగుతుంది ప్రయాణం, తర్వాత రకరకాల ఆలోచనలు ఈ పుర్రెలో పుడతాయి. అక్కడ నుంచి న్యాయ మార్గాల ద్వారా కొనసాగినంత కాలం ఏది తప్పు కాదండి. నిజాయితీగా జరిగితే ఎటువంటి తలనొప్పులు రావు, కానీ ఎప్పుడైతే బుద్ధి వక్ర మార్గం పడుతుందో అక్కడి నుంచి కష్టాలు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి నిమ్మగడ్డ ప్రసాద్ని. ఇక్కడ ఉన్నప్పుడు ఏళ్ల తరబడి జైల్లో మగ్గారు, ఇప్పుడు మళ్ళీ విదేశాల్లో ఆయన ఎప్పటికీ మళ్ళీ వెనక తిరిగి వస్తారో తెలియదు. సో ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాబట్టి మనం చెల్లిస్తూ ఉంటాం. సో చాలామంది మనకు హానెస్ట్ బిజినెస్ మెన్ మనకు తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు బిజినెస్ ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారు మనకి. లైక్ అలనాటి రోజుల్లో ముళ్ళపూడి హరిచంద్రప్రసాద్ గారు కావచ్చు, ఆర్ డాక్టర్ అంజిరెడ్డి గారు కావచ్చు, గల్లా రామచంద్ర నాయుడు గారు కావచ్చు, ఆర్ ఈవెన్ అపోలో ప్రతాప్ సి రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక చక్కటి బాటలు వేశారు ఇలా చేయండి వ్యాపారాన్ని, ఇలా చేసి సక్సెస్ సాధించవచ్చు అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్గా నిలిచారు. అలాగే ఇప్పటి జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ వివేక్ ఇప్పుడు చక్కటి బిజినెస్ మెన్, ఆయన ఇప్పుడు ఎక్కడ ఎటువంటి ఆరోపణలు ఆయన మీద బిజినెస్ పరంగా లేవు. అలాగే బీవీఆర్ మోహన్ రెడ్డి ఐటీలో, నాట్కో రాజీవ్ నన్నపనేని, వీళ్ళందరూ చక్కటి మంచి ప్రవర్తనకి మంచి నడవడికి ఎగ్జాంపుల్స్. ఆన్ ది అదర్ సైడ్ మనం చూస్తున్నాం మన నిమ్మగడ్డ కేంద్ర మాజీ మంత్రి గారు, ఇలాంటి వాళ్ళందరూ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. సో వీళ్ళందరి జీవితాల నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి, ఎలా బతకవచ్చు ఎలా బతకూడదు, ఈ రెండు అంశాలు మనకి వీళ్ళు నేర్పించే పాఠాలు. సో లెట్స్ ట్రై టు బి హానెస్ట్, లెట్స్ ట్రై టు బి హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్. విజయం తప్పకుండా వరిస్తుంది, ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు మనం, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బట్ మన సాక్షిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, భగవంతుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, వాళ్ళిద్దరి చేతిలో శిక్షలు అనేవి తప్పవు. సో ఆన్ దట్ నోట్ మళ్ళీ మనం మార్కెట్స్లోకి వెళ్దాం. చాలా నెగిటివ్ సినారియో మనం ఏషియాలో చూస్తున్నాం. హ్యాంగ్సింగ్ అయితే
450 పాయింట్ల వరకు నష్టంతో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3% లాస్ హ్యాంగ్సెంగ్ ఇండెక్స్లో కనిపిస్తుంది. అఫ్కోర్స్ మన మార్కెట్స్ మన మార్కెట్స్ గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా గత కొద్ది సెషన్స్గా మనం డిటాచ్ అయిపోయాం. సో డీకప్లింగ్ అంటాం కదా, అది జరుగుతోంది ఇండియన్ మార్కెట్స్ సంబంధించి. ఆల్మోస్ట్ ఈ నెలలో మనం చూస్తే ఇంకా లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్ జూలై, సో అమ్మాయి జూలై గడిచిపోయింది అనుకునే పరిస్థితి. నిఫ్టీ 7% నష్టపోయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 11% నష్టపోయింది. సో 200 మూవింగ్ యావరేజ్ వద్ద దొరుకుతుంది ఆసరా సపోర్ట్ అనుకున్న పరిస్థితి దొరకని స్థితిగా మారిపోయింది. సో రిజల్ట్స్ సీజన్లో డిసప్పాయింట్మెంట్ కొనసాగుతూనే ఉంది. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బిలో పార్, అలాగే హీరో మోటోకార్ప్ అందరూ అనుకున్నట్లే బ్యాడ్ రిజల్ట్ అనేది రావడం చూస్తున్నాం. అండ్ కెఫే కాఫీ డే లాంటివి బ్యాడ్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో ఒకదాని తర్వాత ఒకటి మనకు నెగిటివ్ న్యూసే కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఏదో గవర్నమెంట్ కొన్ని పాలసీ టింకరింగ్స్ అవి చేస్తోంది, కానీ వాటికి అంత ప్రాధాన్యం లభించడం లేదు మార్కెట్ దృష్టిలో. సో మనకు ఇండెక్స్ బిగ్ నేమ్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న 700 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం, అలాగే ఆర్ఐఎల్ 600 crores, హెచ్డిఎఫ్సి 500 crores డెలివరీ సెల్లింగ్, అండ్ ఎస్బీఐ 300 crores. సో స్టాక్స్ అన్నీ 52-week లోస్కి వచ్చిన టైంలో కూడా ఇంత భారీ ఎత్తున సెల్లింగ్ అంటే దెర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ రాంగ్. ఓవరాల్గా సిస్టంలో మనకు అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 5:1, అంటే 5 stocks నష్టపోతే ఒక స్టాక్ పెరిగింది. సో దాన్ని బట్టి ఎంత నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్స్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చాలా రోజులుగా మనం హెచ్చరిస్తూనే ఉన్నాం, ఒక సివియర్ బేర్ మార్కెట్ అనేది మన ముందుంది. అటువంటి ఒక సీరియస్ బేర్ మార్కెట్లో మనం ఉన్నాం కాబట్టి స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్ అని చెప్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇప్పట్లో రెస్పెక్ట్ దొరికే అవకాశాలు కనపడలేదు. మేబీ నెక్స్ట్ 1 to 1.5 years ఈ పరిస్థితి కొనసాగినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి ఇది మంచి పరిస్థితి, మంచి తరుణం. ఈ సమయంలో కనుక ఎవరైనా డబ్బులు చక్కగా విచక్షణతో ఇన్వెస్ట్ చేస్తే, అలా అని చెప్పేసి ప్రైస్ తగ్గింది కదా అనుకుంటున్నారు చాలా స్టాక్స్ని, అలా చేయొద్దండి. వాల్యూ ఉంది అనుకునే స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి. ఏమి హడావుడు లేదు, స్థిమితంగా కూర్చొని ఆలోచించి చక్కగా టేబుల్స్ అన్ని చూసి పోర్ట్ఫోలియో కోసం మంచి స్టాక్స్ పిక్ చేస్తే నెక్స్ట్ 2-3 years యూ విల్ బి కరోడ్పతీస్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక మంచి తరుణం, దాన్ని గుర్తుంచుకుందాం. మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఫండమెంటల్ పిక్చర్ మీకు అనిపిస్తుంది ఈ సమయం? ఎగ్జాక్ట్లీ, నేను ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ వసంత్ గారు అండి. ఎందుకంటే ఇలాంటి టైంలో వీఆర్ డెఫినెట్లీ ట్రబుల్డ్ వాటర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే. ఎందుకంటే సోఫార్ మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన వాటిలో అరౌండ్ 450 కంపెనీస్ వరకు డిక్లేర్ చేశాయండి. ఓన్లీ టాప్ లైన్ గ్రూ విత్ 10%, అదే ప్రాఫిట్స్ వచ్చేసి ఓన్లీ 2%, వెరీ బ్లీక్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. విచ్ షోస్ దట్ దెర్ ఈస్ అ వీక్నెస్ ఇన్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. వీఆర్ ఇన్ నాట్ ఎ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు కూడా. సో మ్యాక్రోస్ పరంగా కూడా వీ హ్యావ్ సమ్ వెరీ వీక్ నంబర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ దాంతోపాటు ఎఫ్పిఐస్ ఎక్సోడస్ ఏదవుతుందో ఇవన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి వీఆర్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ డెఫినెట్లీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో ఐ థింక్ అథారిటీస్ నీడ్ టు స్టెప్ ఇన్ అండి. కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇకానమీకి. ఓవరాల్గా చూసుకుంటే ఇంతవరకు మనం డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చిన సెక్టర్స్ కూడా లైక్ బ్యాంకింగ్ లాంటి సెక్టర్ కూడా అండ్ ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టర్ కూడా మనం కొద్దిగా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం అనేది చూస్తున్నాం, విచ్ ఇస్ లైక్ అ బ్యాడ్ సైన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే లాస్ట్ 4 quarters నుంచి మనకి ఓన్లీ సపోర్ట్ ఇచ్చిన సెగ్మెంట్ కార్పొరేట్ బ్యాంక్స్ అండి, అది కూడా మనకి వీక్గా రావడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరమే. సో దాంతోపాటు మిడ్ క్యాప్ ఐటీ కూడా చాలా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. సోఫార్ వాళ్ళు కొద్దిగా డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా డీప్ ట్రబుల్ లాసెస్ పోస్ట్ చేయడం అనేది కొద్దిగా అక్కడ కూడా కొద్దిగా మనకి నెగిటివిటీ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాంక్స్ ఒకటే కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు అండి రిజల్ట్స్ పరంగా. యాక్సిస్ బ్యాంక్ కూడా నెంబర్స్ పెరిగినా కూడా ప్రొవిజనింగ్ పెరగడం అండ్ అవుట్లుక్ కూడా కొద్దిగా అసెట్ క్వాలిటీ ఇష్యూస్లో అసెట్ క్వాలిటీ వ్యూలో అవుట్లుక్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉండడం అనేది కొద్దిగా మనకి నెగిటివ్గా ప్లే చేయబోతుందండి. దాంతోపాటు కన్జ్యూమర్ రంగంలో మేబీ డాబర్, అవెన్యూ సూపర్ మార్ట్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసిన, క్యాన్సర్ నెరలాక్ లాంటివి అవుట్ పర్ఫామ్ చేసిన, మిగతా ప్లేయర్స్ అందరూ కూడా వాల్యూమ్ పరంగా డీ గ్రోత్ చూపించడం ఆర్ సింగిల్ డిజిట్ గ్రోత్ చూపించడం అనేది వరీసమ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ఐ నెగిటివ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వసంత్ గారు అండి, యాజ్ ఈ సెట్ వాల్యూ ఇన్వెస్టింగ్కి ఇది మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఎస్కార్ట్ లాంటి మంచి స్టాక్ కూడా డెట్ ఫ్రీ కంపెనీ కూడా ఈజ్ అవైలబుల్ ఎట్ 10x. కాకపోతే ఇప్పుడు కొనొచ్చా అని అంటే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. మార్కెట్స్లో కొద్దిగా నెగిటివిటీ సబ్డ్యూ అవ్వనివ్వండి. ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత వెరీ గుడ్ నేమ్స్ ఉన్నాయండి మనకి, మారుతి కరెక్ట్ అవ్వడం, మహీంద్ర అండ్ మహీంద్ర కరెక్ట్ అవ్వడం, దాంతోపాటు ఎస్ఐపీస్ మాత్రం డెఫినెట్లీ కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే మీకు యావరేజింగ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి. ఓవరాల్గా మీడియాకర్ న్యూస్ అని చెప్తానండి, కైండ్ ఆఫ్ అ బ్యాలెన్స్ న్యూస్. వీఆర్ ఇన్ నెగిటివ్ టైమ్స్, కాకపోతే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి రైట్ ఆపర్చునిటీ కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ కీప్ గుడ్ స్టాక్స్ అండ్ రాడర్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ అండి. 11,140 నిలబడుతుంది అంటున్నాం, అది కూడా నిలబడలేదు. సో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి? ట్రేడింగ్ పరంగా చూస్తే అంటే మనకి మార్కెట్స్ సెల్ అండ్ ర్యాలీస్ అంటున్నాం, కానీ ఈవెన్ ర్యాలీ కూడా రావట్లేదండి, అది గమనించాలి.
నాన్ స్టాప్ డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం, ఎక్కడ ఆగటం లేదు. నిన్న ఒక దశలో నిఫ్టీ 80 పాయింట్స్ ప్లస్లో ఉంది, అయితే ఇంకా పెరుగుతుంది అనుకున్నాము, బట్ అక్కడ నుంచి కూడా ఆల్ ఆఫ్ సడన్గా మనకి రావడం అంటే పడ్డం చూసాము. అక్కడ నుంచి నిఫ్టీ 100 పాయింట్లు పడింది, అంటే నిన్న హై నుంచి లోకి చూసుకుంటే 250 పాయింట్స్ హై అయితే లో అయితే హై నుంచి 250 పాయింట్స్ కిందకు ఉందన్నమాట. సో అంత భారీ ఎత్తున నిన్న హై నుంచి పడ్డం చూసాం. ఈ దశలో బై అని ఏది చెప్పలేమండి, ట్రేడింగ్ పరంగా షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరు కూడా ఇంత పడింది కదా అని ఒకే ఒక సింపుల్ రీజన్తో బై చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా అంటే సెల్లింగ్ అనేది చాలా మరీ ముఖ్యంగా ఎఫ్ఎండ్ఓలో చూసుకుంటే చాలా స్టాక్స్ అన్నీ కూడా వీక్ అయిపోయినాయి. తర్వాత మార్కెట్ ఇంకా మిడ్ క్యాప్ అయితే అసలు బయ్యరే కనపడలేదు అనమాట. దాదాపు ప్రతి మిడ్ క్యాప్ కూడా మైనస్లోనే ప్రతిరోజు క్లోజ్ కావడం చూస్తున్నాం. ఇక ట్రేడర్స్ ఒకటే సెల్ అని చెప్తాను, సెల్ అండ్ హోల్డ్ అనేది కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే నేను కూడా మరింత వీక్ అయ్యి 11,000 కూడా బ్రేక్ అవ్వచ్చు, అది ఈ రోజా రేపా అనేది చెప్పలేము, బట్ ఎప్పుడైనా 11,000 బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కన్నా ఎక్కువ పడే అవకాశాలు కనపడుతున్నాయండి. నిన్న కూడా చూసాము ఆర్బీఐ లాంటిది ఆల్రెడీ పడింది, అక్కడి నుంచి కూడా 11% ఇంకొక బ్యాంక్ అంటే ఎస్ బ్యాంక్ మొన్నటి వరకు క్రాక్ అవుతూ ఉండేది, ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ ఆ ఎస్ బ్యాంక్ స్థాయిలో కూడా పడ్డం చూస్తున్నాము. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నేను కూడా రాను రోజుల్లో 28,000 కూడా బ్రేక్ అయ్యి క్లోజర్గా 26,400 నుంచి 500 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సెల్లాన్ ర్యాలీస్ అంటాను. ఇక ఈ రోజు విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనకి లాస్ట్ క్లోజింగ్ 2-5 ఉంది, కాబట్టి దీన్ని ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఇంట్రాడే పరంగా బౌన్స్ వస్తున్నప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. ఇది 2220 ఈవెన్ 2200 కూడా బ్రేక్ అయ్యి పొజిషనల్ ట్రేడర్స్ అయితే మాత్రం 2140 2150 అంటే ఇక్కడ నుంచి 100 పాయింట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పడడానికి అవకాశం ఉంది, సెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్తాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఈరోజు బజాజ్ ఫైనాన్స్ అండి, 3-5-0 4-0 క్లోజ్ అయింది దీన్ని. ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో దీన్ని 3-5-6 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను అనుకోవడం ఇది 3-2-0 తర్వాత ఈవెన్ 3200 కూడా పొజిషనల్ ట్రేడర్స్ కానీ హోల్డ్ చేయగలిగితే బ్రేక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న 1-2 ఐటీ కంపెనీస్ కొంత అవుట్ పర్ఫామ్ చేశాయి, వాటిలో కూడా ఈ అంటే ఆల్రెడీ ఇండెక్స్లో ఎంత సెల్లింగ్ వచ్చినప్పుడు ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా పెద్ద ర్యాలీ సస్టైన్ కావండి. కాబట్టి ఐటీ కంపెనీస్లో ఎవరన్నా ఆల్రెడీ ప్రాఫిట్ ఉంటే బెటర్ ఏదంటే బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను, అవి కూడా సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ టెక్ మహీంద్ర కూడా 52-week లోకి దగ్గరికి వచ్చేసింది, ఒక ఇన్ఫోసిస్ టీసీఎస్ మాత్రం ఈ మధ్యకాలపు హైస్లో ఉన్నాయి, కాబట్టి వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఓవరాల్గా మార్కెట్స్ సెల్ అని చెప్తానండి. ఓకే, ఇక బ్రేక్ టైం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. హైదరాబాద్ త్వరలోనే ఒక ఫిన్టెక్ హబ్ ఫర్ ది కంట్రీగా మారబోతుందా, అందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం పేరుతో గత వారం చాలా ఫిన్టెక్ కంపెనీస్ హైదరాబాద్లో సమావేశమై ఆఫ్కోర్స్ మనం జయ చౌదరి గారిని చూస్తున్నాం పిక్చర్లో. సో శ్రీ జయ చౌదరి సారథ్యంలో చాలా ఫిన్టెక్ కంపెనీల అధినేతలు ఇక్కడ సమావేశమై టీ హబ్లో హైదరాబాద్ను ఒక ఫిన్టెక్ హబ్గా మార్చేందుకు ఏం చేయాలి అనే ప్రయత్నాలు ప్రారంభించారు. సో గతంలో జయ చౌదరి ఫిన్టెక్ వ్యాలీ పేరుతో వైజాగ్లో చాలా స్టార్టప్స్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 40 స్టార్టప్స్ హ్యావ్ ఎంటర్డ్ వైజాగ్ అండ్ వర్కింగ్ దేర్ యాజ్ ఫిన్టెక్ కంపెనీస్. ఇంకా పెద్ద కంపెనీలు కూడా చాలా వచ్చాయి, కార్లిటిక్స్, అలాగే డిఎక్సి, ఫెడరల్ బ్యాంక్, ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్, ఇలాంటి కంపెనీస్ చాలా. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ తన బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ని వైజాగ్లో నెలకొల్పింది. సో ఇలా రకరకాల ప్రయత్నాలు అప్పట్లో జరిగాయి, అవి బహుశా ఇప్పుడు ఆ కంపెనీల్లో కొన్ని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ శ్రీ జయేష్ రంజన్, జయ చౌదరి వీళ్ళిద్దరూ లీడ్ చేస్తున్నారు, ఇద్దరు ఎటువంటి స్టాల్వర్డ్స్ మనకు తెలుసు. సో డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది నెక్స్ట్ ఫిన్టెక్ హబ్గా, మనం ఇండియాకే ఒక చక్కటి ఫిన్టెక్ హబ్గా రూపుదిద్దుకునే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లెట్స్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ టు జయేష్ చౌదరి అండ్ జయేష్ రంజన్. ఇక ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి మనం మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. మొదటి మెయిల్ తీసుకుందాం, నాగబాబు అడుగుతున్నారు. ఆర్బీఎల్ బ్యాంక్ ఆయన 20% లాస్లో ఉన్నారట, ఐ థింక్ నిన్న 12% లాస్ వచ్చింది. సో కెన్ ఐ బై మోర్ అంటున్నారు, కొనొచ్చా ఇక్కడ? ఓకే అండి, ఆర్బీఎల్ బ్యాంక్ మనం చూసామండి, ఈ విధంగా పడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆగుతుందని తెలియని పరిస్థితి అనేది. 52-week లో నేను టచ్ చేసింది కాబట్టి ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ మీరు ఒక 20% అంటే నిన్ననే 11% పడిందండి, దానికి ముందు 25% హై నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ కాండి, మీ మీ లెవెల్ మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కావడం బెటరు. ఇప్పుడే కొనకండి, మీరు ఇంకా ఫర్దర్గా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే కొనకండి. ఈవెన్ రాను రోజుల్లో కంపెనీ మేనేజ్మెంట్ ప్రకారం రిజల్ట్ బాగుండమని మేనేజ్మెంటే చెప్పిందండి. అంటే రాను రోజుల్లో అటు టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆ కంపెనీ ఎస్టిమేట్ చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇది మరింత కిందకు రావచ్చు. నేను అనుకోవడం 320-340 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఉన్న పొజిషన్ ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి ఫర్దర్గా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే వద్దని చెప్తానండి. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు బెంగళూరు నుంచి వంశీ. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. నా దగ్గర ఐడియా షేర్స్ ఉన్నాయండి, యావరేజ్ వచ్చి 14 రూపీస్ దగ్గర. అలాగే క్వెస్ట్ కార్క్ ఉన్నాయండి, ఒక 650లో ఉన్నాయండి యావరేజ్ ప్రైస్. ఈ షేర్స్ ని బయటకు వచ్చేసి లేదంటే మళ్ళీ నేను యావరేజ్ చేసుకోవచ్చా అండి? యావరేజ్ చేయకండి, ఐడియా లాంటి షేర్లు యావరేజ్ చేయటం అనేది అంత మంచి పని కాదు. ఏమైనా హోప్ కనిపిస్తుందా ఇటువంటి కంపెనీస్? డెఫినెట్లీ నో అండి. మనం ఐడియా వోడాఫోన్ మనం వీళ్ళు ఫండ్ రైజింగ్ దగ్గర నుంచి చెప్తూ వస్తున్నామండి, నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్తూ వస్తున్నాము. 14 రూపీస్ అంటే మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అయిపోయిందండి, ఇది 6 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. నా ఒపీనియన్ అండి, డోంట్ యావరేజ్ అండి. ఇన్ఫాక్ట్ మీరు లాస్ట్ బుక్ చేయడంలో మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అని అంటే ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అని చెప్తాను. ఎందుకంటే మార్కెట్స్ వీక్గా కనబడుతున్నాయి, ఇవి ఇంకా కార్పెట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. కాబట్టి నా సజెషన్ అవాయిడ్ యావరేజింగ్ అని చెప్తానండి. కమింగ్ టు క్వెస్ట్ కార్ప్, సేమ్ థింగ్ అండి. ఆల్మోస్ట్ చాలా 1100 లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ యువర్ ప్రైస్ అని చెప్తానండి. సో నా ఒపీనియన్ యావరేజ్ చేయొద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. కొద్దిగా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు, ఏదైనా కొద్దిగా మార్కెట్లో పాజిటివిటీ సెంటిమెంట్ పాజిటివ్ అయినప్పుడు మేబీ యూ కెన్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. మంగళగిరి నుంచి ఆసిఫ్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి. అడగండి. టెక్ మహీంద్రా ఈ రేట్లో కొనొచ్చండి? టెక్ మహీంద్రా కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? పొజిషన్ బాగాలేదు కదా, మార్కెట్ కండిషన్ ఓకే, బట్ మీరు ఎంతకాలం హోల్డ్ గురించి ఆలోచిస్తున్నాను. కాస్త వెయిట్ చేద్దామా, కొందామా? నెక్స్ట్ పాయింట్ లాంగ్ టర్మ్ కోసమేనా మీరు అడిగేది ఇది? టెక్ మహీంద్రా లాంగ్ టర్మ్ కోసమే. ఒకటండి, మీరు ఒకటి కానీ గమనిస్తే మీరు ఐటీ కంపెనీస్ ఈ మధ్య అవి కూడా పడడం స్టార్ట్ అయినాయండి. ఒక ఇంతకుముందు నేను చెప్పాను ఇనిషియల్గా, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈ రెండు స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది కూడా నిన్న 52 వీక్ లోకి టచ్ అయిన స్టాక్ అండి, 840 నుంచి పడుతూ ఉంది. ఇంకా కొంచెం పడడానికి అవకాశం ఉంది. మీరు ఐటీలో ఉండాలి అనుకుంటేనే నా ఉద్దేశం ప్రకారం టీసీఎస్ఆర్, ఇన్ఫోసిస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మాత్రం మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని అయితే బాగా పడింది కదా అని కొనాకండి. ఇంకా ఇంకొంచెం పడడానికి ఈవెన్ నేను కూడా 520 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే మీ బయింగ్ చేయాలనుకుంటే వద్దని చెప్తాను. టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ కొంచెం ఆగి, అది ఇప్పుడే కాదండి, కొంచెం ఆగి బై చేసుకోండి. రైట్. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి. హలో సార్, ఐటీసీ లెవెల్లో తీసుకోవచ్చు సార్? ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, ఐటీసీని మనము ఎఫ్ఎంసీజీ కింద కన్సిడర్ చేసినట్టయితే వాళ్ళ ఎఫ్ఎంసీజీ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అండ్ పిఈ రేషో కంపేర్ టు అదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చాలా ఎక్కువగా ఉంది. ఇందువల్ల ఓన్లీ సిగరెట్ కంపెనీ కింద కన్సిడర్ చేయాలా, ఎఫ్ఎంసీజీ కంపెనీ రెండు కంబైన్ చేస్తే దాని వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయో సార్ చెప్పండి. సో ఒకటండి, మీరు ఇట్స్ మోర్ లైక్ ఏ కాంగ్లమరేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ప్లేయరా, సిగరెట్ ప్లేయర్ అనుకుంటే మోర్ లైక్ సిగరెట్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు సిచ్యువేషన్స్లో. కాకపోతే వీళ్ళకి హోటల్ ఇండస్ట్రీ ఉంది, మనం మీరు అన్నట్టు పేపర్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ దగ్గర కూడా వీళ్ళు ఉన్నారండి ప్రజెన్స్, అండ్ అగ్రీ బిజినెస్ కూడా వీళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. సో నా ఒపీనియన్ మోర్ లైక్ అండ్ ఎఫ్ కాంగ్లమరేట్ అయినా కూడా మేబీ ఎఫ్ఎంసీజీ అండ్ సిగరెట్ ప్లేయర్ లాగా మీరు అనుకోవచ్చు. అండ్ సిగరెట్ నుంచి ఎక్కువ వాల్యూమ్స్, ఐ మీన్ ఎక్కువ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ కూడా జరుగుతుందండి. సో మీరు వాల్యుయేషన్ పరంగా అడిగారు, బాగానే ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ అని చెప్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇప్పుడున్న వాల్యూమ్ గ్రోత్ కూడా ఉండే అవకాశం కనబడట్లేదండి ఫ్యూచర్లో. మీరు మిగతా ఎఫ్ఎంసీజీ ప్లేయర్స్ కూడా వాల్యూమ్లో సింగిల్ డిజిట్ గ్రోత్ చూపించారు, వీళ్ళు అది కూడా చూపించలేకపోయారండి. అట్ ద సేమ్ టైం సిగరెట్ వాల్యూమ్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలండి. ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ సపోర్ట్ చేయదండి ఇలాంటి ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్కి. సో నా ఒపీనియన్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం అయితే కనబడుతుందండి. నా ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, అనదర్ క్వార్టర్ అండ్ దెన్ యూ కెన్ టేక్ ఎ డిసిజన్ ఆన్ ఐటీసీ. ఓకే. మెయిల్స్లో గణేష్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ 28,500 తీసుకుందాం అనుకుంటున్నారు, వారు తీసుకున్నారు, ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి యావరేజ్ చేయొచ్చు అక్కడ. అంటే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో యావరేజ్ చేయడం అనేది పుట్ ఆప్షన్స్లో కరెక్ట్ కాదండి, ఎందుకంటే మీరు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దానికి తోడు ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ప్రీమియమ్స్ అనేది ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ఇమీడియట్గా అది 400-500 పడితేనే మనకి లాభాలు వస్తున్నాయి. దాని బదులు ఏంటంటే డైరెక్ట్గా మీరు బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయడం బెటర్ అండి. ప్రస్తుతానికి అయితే వీక్గానే ఉంది, ఉన్న పొజిషన్ని మీరు ఈ ఫాల్లో ఎగ్జిట్ కాండి, యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రఘురామయ్య అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసి మూడు ఉన్నాయి, ఈ మూడు అమ్మేసి ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోమంటున్నారు, అలా చేయటం మంచిదేనా?
నాట్ అ గుడ్ డెసిషన్ అని చెప్తాను. ఇన్ఫాక్ట్ ఐసీఐసీఐ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, ఫ్యూచర్ కూడా బాగానే కనబడుతుంది వాల్యుయేషన్ యాంగిల్లో, బట్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ వన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, మూడు కూడా స్ట్రాంగ్ స్టాక్స్ అని చెప్తాను. నా ఒపీనియన్ మీరు ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే డెఫినెట్లీ ఐసీఐసీఐని అటెంప్ట్ చేసుకోవచ్చు అండి, కాకపోతే హెచ్డిఎఫ్సి నుంచి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఐ డోంట్ సీ అని. తర్వాత విష్ణువర్ధన్ అడుగుతున్నారు, పేజ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? యా డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. కాకపోతే ఏంటంటే ప్రైస్ పాయింట్స్ కొద్దిగా చూసుకోమని చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా నెగిటివిటీ అయితే కనబడుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ క్వార్టర్లో డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి పేజ్ ఇండస్ట్రీస్లో. కాకపోతే మోర్ లైక్ ఎస్ఐపి మోడ్ ఆఫ్ స్టాక్ అని చెప్తానండి. మంచి ప్రైస్లో అవైలబుల్ ఉంది, 18,000 లెవెల్స్లో ఉందండి. ఆల్మోస్ట్ 35,000-36,000 నుంచి కరెక్ట్ అవ్వడం చూసాం స్టాక్ని. ఏంటంటే వాళ్ళకి అవుట్లుక్ కొద్దిగా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుట్లుక్ కూడా కొద్దిగా పాజిటివ్గా లేదు కాబట్టి స్టాక్ కరెక్ట్ అవ్వడం చూసాం మనము. ఓవరాల్గా స్ట్రాంగ్ స్టాక్ అండి, మంచి నెంబర్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే కొద్దిగా ఇమీడియట్ అవుట్లుక్ పాజిటివ్గా లేదు కాబట్టి ఎస్ఐపి మోడ్లో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి పేజ్ ఇండస్ట్రీస్. శ్రీధర్, తేజాస్ నెట్వర్క్స్ కొన్నారట 192 రూపాయల్లో, ఇప్పుడు బాగా సగానికి సగం కంటే తగ్గింది. అలాగే ఎస్ బ్యాంక్ ఉన్నాయి 206 రూపాయల్లో, రికవర్ అవుతాయా? 206 రూపాయలు ఎస్ బ్యాంక్ ఇప్పట్లో కనుచూపు మేరలో అయితే కనపట్టలేదండి. ఈవెన్ తేజస్ నెట్వర్క్స్ అయినా అంతే, ఇప్పుడున్న బేర్ మార్కెట్లో ఇలాంటి కంపెనీలకి ఆదరణ లభించడం చాలా కష్టం. కాబట్టి మీరు పేషెన్స్ స్పేస్ అని ఉన్న సామెత మీకు వర్తిస్తుంది అనుకుంటే వెయిట్ చేయండి, అదర్వైజ్ లాస్ట్ బుక్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత అపోలో టైర్స్ ఉన్నాయట 234 రూపాయల సందీప్ దగ్గర, రికో ఆటో 84లు ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు? చూడండి, ఇప్పుడు యావరేజ్ అనేది వద్దండి. అపోలో మేము ఇంకా చెప్పాలంటే మీరు కొంచెం సేఫ్ స్టాక్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి స్టాక్స్ కూడా మీకు క్రాక్ అవుతున్నాయండి. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. యావరేజ్ చేసుకోవడానికి ఫస్ట్ మార్కెట్లు ఈ విధంగా మెజారిటీ స్టాక్స్ 50 వీక్ లోకి టచ్ కావడం ఆగినప్పుడు అప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేసుకోండి. సో ఎన్నో మెయిల్స్ అన్ఆన్సర్డ్గా మిగిలిపోయాయి, సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్.